హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్. ఎలా అసలు చిన్నప్పుడు మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, యాంకర్ కానీ లేకపోతే మీడియా ఫీల్డ్కి వెళ్ళాలని కానీ, ఇవి చాలా తక్కువ. సో ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. సో ఆరోకి ఏమనిపించింది చిన్నప్పుడు? అంటే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా పాట అమ్మో ఒక పాట అందుకో పాటలు కచేరీలా ఉంటుంది. కానీ ఆరోహి ఆ ఫీల్ ఒకటి నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది, ఏదో నా గొంతు అనుకుతున్నట్టు పాట. ఆ వైబ్రేషన్ వేరే వైబ్రేషన్. లవ్ ఏమైనా లవ్ చేశారా? అయ్యో ఏమి లేవండి అలాంటివి. అయ్యో బాధపడుతున్నారా లేదని? అంటే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇలా వెళ్ళి మీరు అది యాక్టింగ్ నేర్చుకోబడను నేర్పించబడను, మీరు రావాలంటే అప్పుడు నేర్పించేస్తారు, మనం హీరోయిన్ అయిపోదాం లేదంటే హీరోయిన్ దాకా కాకపోయినా మనం యాక్టర్ అయిపోదాం, మనకు ఆ పొటెన్షియల్ ఉంది కదా అని చెప్పేసి పోతే అన్న అంటాడు, మీరు ఇట్లా ఒక 5000 పే చేస్తే మేము మీకు నేర్పిస్తామంటే ఆయన ఉంటే తెలిసీర ఎందుకన్నట్టు, నా దగ్గర ఆ పైసలు ఉంటే నేను నీ దగ్గర కింద వస్తానయ్యా అనుకుంటాను. కొట్టారా ఎప్పుడైనా ఎవరినైనా? కొట్టినా. ఎవరిని? నేను నలుగురిని కొట్టినా అండి. అంత పెద్ద పని ఏం చేశారు వాళ్ళు? సింపుల్ యాజ్ నాకు అలాంటి నేను తట్టుకోలేను కొనుక్కొని, ఏదో నార్మల్ రోడ్డు మీద ఇద్దరు అబ్బాయిలు ఫాలో అవుతున్నారు, బట్ నేను నడుస్తున్నాను, బండి మీద వెళ్తున్నారు, నడుస్తున్నాను, ఆపుతా, నేను ఆగితే ఆపుతాడు, మళ్ళీ వెళ్తున్నాడు, ఏమన్నా కావాలా అన్న అని కూడా అడిగిన. ఏం చెప్పడే, ఈయన అవుతాడు పోతాడు. నాకు ఇంకా షార్ట్ టెంపర్ ఎక్కువైపోయి ఒక తన్నది అనేసాను బండిని. ఇప్పటికిప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? నేనా? ఇప్పుడు మీరు ఏం తంబులు పెడతారో ఏందో వీటికన్నా ఆలోచిస్తారా? అవునా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? 5 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ దగ్గరే పెరిగి చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ చదువుకుని యాక్టింగ్పై ఇంట్రెస్ట్తో హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న డబ్బింగ్స్ చెప్పుకుంటూ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ ఒక పెద్ద మీడియా సంస్థలో యాంకర్గా పనిచేస్తూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆరోహి అంజలి ఇవాళ మన గెస్ట్. తనతో మాట్లాడదామా? హాయ్ అంజలి. హాయ్ అండి. పలుకుతావా? ఆరోహి అనాలేమో అని అనుకున్నాను నేను. ఎట్లా పిలిచినా పలుకుతా. ఏంటి చిట్టి బుజ్జి అన్న పలుకుతా? అవునా? వెంటనే అనే కొంచెం టైం పడుతుంది మాకు చిట్టి బుజ్జి అనడానికి. ఏంటి రెండు పేర్లు? అంజలి నా సర్టిఫికేట్ నేమ్. ఓకే. స్క్రీన్ నేమ్ వచ్చేసి ఆరోహి. అంటే అర్థం ఏంటి? అంటే రెండు పేర్లు పెట్టుకున్నాం, రెండోసారి నేను నామకరణం చేసుకున్నా. ఫస్ట్ టైం మా వాళ్ళు చేసిన. అది ఓకే. ఆరోహి అంటే? ఆరోహి అంటే అర్థం అడిగారా? శిఖరం. అక్కడ దాకా అంతెత్తు ఎదగాలి మీరు. అంతెత్తుకు ఎదగాలి, అంతెత్తుకు ఎక్కాలి కూడా మళ్ళీ నేను. అలా అనుకుని పెట్టారు ఆ పేరు? లేదు, నేను నార్మల్గా స్క్రీన్ నేమ్ కోసం అని చెప్పేసి న్యూమరాలజీ ప్రకారం పెట్టుకున్న పేరు. అండ్ అంజలి వచ్చి సర్టిఫికేట్ల వరకే తెలుసు అని చిన్నప్పుడే మార్చిన పేరు అది. ఓకే. అంజలి చాలా తక్కువ మంది తెలుసు. ఏదో బ్యాంక్ల వరకు, బ్యాంక్ చెక్ల వరకు, సర్టిఫికేట్ల వరకే తెలుసు, అందరికి ఆరోహి అని తెలుసు. బాగుంది ఆరోహి. నమ్ముతారా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ లాంటివి? నమ్ముతామని కాదు, నాకు చిన్న చేంజ్ కావాలనిపించింది, పేరు కూడా మంచిగా ఉండదు అనిపించింది. కొత్తగా ఉంది, కొత్తగా ఉన్నది, అర్థం చాలా బాగుంది. ఇంకా సరే బాగుంది కదా అని పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు యాంకర్స్ లో ఎవరికి ఆ పేరు లేదు, ఆరోహి విన్న వాటిలో లేదు. అయితే మన ఫేమస్ అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది లేండి ఆశకి 2 వల్ల. రైట్, మరి ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఆరోహి? చాలా బాగుందండి, ప్రశాంతంగా సాగుతుంది. సో ఎక్కడ పుట్టి పెరిగింది అంతా? మీరు పుట్టి పెరిగిందంతా చలివాగు కనపర్తి అని పరకాల సైడ్ ఉంటుంది, రేగొండ మండలం. తర్వాత నేను చదువుకున్న ఎడ్యుకేషన్ అంతా వరంగల్. సో ఇంకా చాలా సంవత్సరాల నుంచి వరంగల్ అనే సెటిల్ అయినాం కాబట్టి వరంగల్ అనే చెప్తా చాలా మందికి. ఓ వరంగల్. వరంగల్, అది కూడా వరంగల్ జిల్లా కింద వస్తుంది, తెలంగాణ మొత్తం. సో ఎలా అసలు చిన్నప్పుడు మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, యాంకర్ కానీ లేకపోతే మీడియా ఫీల్డ్కి వెళ్ళాలని కానీ, ఇవి చాలా తక్కువ. సో ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి అనుకుంటూ ఉంటాం. సో ఆరోకి ఏమనిపించింది చిన్నప్పుడు? అంటే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా ఏదో అలా చదువుకుందాం అని అనుకున్నాను. ఓకే. సరే, ఒక సర్టిఫికేట్ చేతిలో పడితే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చదువుకుందాం అని అనుకున్న టైంకి పాటలు పాడేదాన్ని. అలా మైక్తో చాలా అటాచ్మెంట్ ఉండేది, స్టేజ్ ఫియర్ చాలా తక్కువ ఉండేది నాకు. అట్లా యాంకరింగ్ కానీ అదంతా బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. స్టేజ్ మీదకి ఈ జనం జస్ట్ పాట అమ్మో ఒక పాట అందుకో పాటలు కచేరీలా ఉంటుంది. ఇప్పుడు ఏం కాదు, నో ప్రాబ్లం. ఒక లాలనా ఒక దీవేన సడి చేయవా ఎద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పినవేసుకున్న
నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది నా ఫేవరెట్ సాంగ్స్. లైన్స్ బాగా నాకు కనెక్ట్ అయిన లైన్స్. థ్యాంక్ యూ. సంగీతం నేర్చుకున్నారా? ఇది ఊరికే అడుగుతారు కదా మీరు కావాలని. మీరు పాడిన విధానం నా గొంతు పాము కన్నా ఎక్కువ వంకర లిక్విడిటీ తిరిగింది. ఇప్పుడు వాడుతున్నా అలా ఉండాలి, నోట్స్ ఉండాలి. అంతే కరెక్ట్ లేండి. సంగీతం లేదు, చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. మరి సింగర్ గా ఎందుకు ట్రై చేయలేదు? సింగర్ గా ఎప్పుడు నాకు అసలు అనిపించలేదు. పాటలు ఇస్ లైక్ ఎట్లా అంటే మ్యూజిక్ అనేది నాకు జస్ట్ రిలీఫ్ కోసం అంతే. అంటే అది నా ప్రొఫెషన్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ హమ్ చేస్తూ ఉంటాను. మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతే. ఆరోహి చాలా బాగా పాడుతున్నారు, ఇంకొక పాట పాడతావు నా కోసం? చిన్నప్పుడు బాగా వినేదాన్ని రెండు పాటలు. ఇది అనిత అనిత అందరికి తెలిసే ఉంటుంది. అది ఉన్న నవమాసాలు మోసిన తల్లి అని ఒక సాంగ్ ఉంటుంది. ఈ రెండు చాలా ఎక్కువ అప్పుడు 90s కిడ్స్ కి ఊర్లో తిరిగేస్తా ఉండేటి. సో అనిత అనిత పాడతాను నేను. నమ్మవుగా చెలియా నీ నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలల కూడ నీ రూపం నన్ను కలవరపరిచెని కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెలే. నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా. నా పాటకు ప్రాణం నీవేనా, రేపటి స్వప్నం నీవేనా, ఆశల రానివి నీవే, నా గుండెకు గాయం చేయకి. అనిత 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 ఓ అనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. ఇంత క్రేజీ సాంగ్ కదా ఇది, నిజంగా చాలా సూపర్ హిట్ అయింది. అసలు ఒక ఊపు ఊపించేసింది. అసలు చూసినా ఈ పాటే వినిపించేది. చాలా సంవత్సరాలు అయిపోయిందండి పాడి. మీ పుణ్యమాని ఈ రోజు మళ్ళీ పాడిన చాలా ఇయర్స్ తర్వాత, అందుకే నాకు కొంచెం ట్యూన్ కూడా సరిగా గుర్తులేదు. కానీ ఆరోహి ఆ ఫీల్ ఒకటి, నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది ఏదో, నా గొంతు అనుకుతున్నట్టుంది పాడటప్పుడు. ఆ వైబ్రేషన్ కదా, వేరే వైబ్రేషన్ వస్తుంది నాకు. లవ్ ఏమైనా ఏమైనా లవ్ చేశారా? అయ్యో ఏమీ లేవండి అలాంటివి. అయ్యయ్యో బాధపడుతున్నారా? లేదని అలా ఏం లేదు. లవ్ ఇన్ ద సెన్స్ అంటే అది వర్కౌట్ అవ్వలేదు యాక్చువల్గా. అంటే మనం సింగిల్గా కాబట్టి పెద్దగా అందులో పేరెంట్స్ లేకుండా ఒకరిమే ఉంటాం కాబట్టి, లైక్ సింగిల్ ఉమెన్ లైక్ మీరు అన్నట్టు ఒంటరిగా ఉండే అమ్మాయిని కాబట్టి, ఈ లవ్ అనేది పేరు వరకు అంటే మాట వరకు వచ్చినప్పటికీ మనసు లోపల నుంచి వచ్చేది చాలా తక్కువ మందికి వస్తుంది. అది ఏమనుకోవద్దు, బట్ ఇంకా డీటెయిల్స్ వెళ్తాను. ఓకే. అమ్మ నాన్న ఎలా? నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి లేరు. అమ్మ చనిపోయారు, నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నారు. సో మాకు కాంటాక్ట్ అట్లా ఏం లేవు మాకు. మీరు ఒక్కలేనా? సిబ్లింగ్స్ లేదు, నేను అన్నయ్య. ఓకే. మా ఇద్దరిని చూసుకుంది అమ్మమ్మ. సో మరి అలా ఒంటరిగా పెరిగారు, మరి లవ్ ఎక్కడ డిసప్పాయింట్ అయింది అది చెప్పలేదు? లవ్ డిసప్పాయింట్ అని కాదు, కానీ సమ్ ఉంటారు కదా అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎవరికైనా కూడా ఏ ఫ్యామిలీలో అయినా సరే, ఒక లైక్ ఇప్పుడు మా ఇంట్లో నాకు నాన్న అమ్మ ఉన్నా కూడా, ఇఫ్ ఒకవేళ నాకు నచ్చినా కూడా ఒక అబ్బాయి, నేను చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఫస్ట్ నాన్న నాకు పలానా అబ్బాయి నచ్చాడు, పలానా అబ్బాయి లవ్ చేస్తున్నాను, పెళ్లి చేయండి అని చెప్పడానికి ఫస్ట్ నాకు ఎవరు లేరు. సో నాకు ఎప్పుడు ఆ థాట్ కూడా రాలేదు. ఒకవేళ నాకు ఇష్టం కొంచెంలో క్రష్ ఇష్టమో కనిపించినా కూడా, అందుకని నేను ఎప్పుడు దాని గురించి పెద్దగా ఎక్కువగా ఆలోచించలేదు. అండ్ మోర్ ఓవర్ అటునుంచి కూడా ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయిల సైడ్ కూడా ఏ అబ్బాయి అయినా సరే వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాలన్నా కూడా అమ్మాయి ఫ్యామిలీ లాంటిది, పిల్లంటే అటు ఏడుతారా అలా ఇటు ఏడుతారా అలానే వాళ్ళే చాలామంది ఉంటారు. సో మనకి అబ్బాయిలు ఏమంటారు, ఎలా యూజ్ అవుతారు, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఎలా యూజ్ అవుతుంది, ఎలా వాడుకోవచ్చు లేదంటే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. నిజానికి కూడా సొసైటీలో గట్టిగా మాట్లాడితే టు బి ఫ్రాంక్ అవే ఉంటాయి. అంటే అరే పెళ్లి చేసుకుందాము, ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయించుదాము అని అన్నా కూడా పేరెంట్స్ ఒప్పుకునే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఎవరు లేని అమ్మాయిని ఎట్లా చేసుకుంటావు నువ్వు? ఆస్తి లేదు, పేరెంట్స్ లేరు, ఎవరు బ్యాక్ సపోర్ట్ లేదు. నీకంటూ పెళ్లి చేసుకున్న తర్వాత మేమే కాదు, మేము ఉన్నా లేకపోయినా కూడా అట్లీస్ట్ అమ్మాయి ఫ్యామిలీ నీకు సపోర్ట్గా ఉంటుంది కదా. సో ఇలాంటివి నడుస్తాయి, అవి స్ట్రాంగ్గా పాతుకుపోయాయి ఎప్పటి నుంచో. అవును, మళ్ళీ మారాలి కదా ఖచ్చితంగా. ఎందుకు ఇలా ఉంది అనిపించింది, బట్ సమ్టైమ్స్ మనం దాన్ని అంటే ఖండించలేము అన్నమాట అట్లాంటి వాటిని. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్స్గా ఇప్పుడు వాళ్ళ కొడుకు గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు కరెక్ట్గానే ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను అదే అనుకుంటాను, ఇప్పుడు నేను చేసుకుపోయే అబ్బాయికి నాకు ఎలాగో లేరు కాబట్టి ఫ్యామిలీ ఉంటే నేను కూడా వెళ్తాను, నాకంటూ ఒక ఫ్యామిలీ సొంతంగా వస్తుంది అది ఇదని చెప్పేసి. అక్కడి దాకా వెళ్ళిన పరిస్థితి మ్యారేజ్ చేసుకునేదాకా వెళ్ళింది. సో ఈ కారణంతో ఆగిపోయింది. ఎస్. ఇంకా బెటర్ లైఫ్ ఉందేమో మీకు, మేబీ. అలానే నేను చాలా పాజిటివ్ యాక్చువల్గా, అట్లానే అనుకున్నాను. గట్టిగా ఇంకేదో ప్రిపేర్ చేసి ఉంటాడు, ప్లాన్ చేసి ఉంటాడు. మనకు ఒక డోర్ క్లోజ్ అయిందంటే ఇంకోటి ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది, దానికోసం వెయిట్ చేయాలి.
సో అలాగే మంచి మంచి ఛాన్సెస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు మీకు. సో మరి ఒంటరిగానే ఉన్నారు, ఎలా చదువుకున్నారు, అసలు ఏం చదువుకున్నారు మీరు, క్వాలిఫికేషన్ ఏంటి? నాది ఎంబీఏ డిస్కంటిన్యూ అండి. ఓకే. నేను డిగ్రీ అంటే నాకు నార్మల్ అన్ని ఫ్రీ సీట్స్ అయ్యి, జస్ట్ దేవుడి దయ వల్ల అండ్ నా ఏదో నాకున్న ఇంత టాలెంట్ వల్ల బాగానే చదివేదాన్ని. సో నాకు ఓన్లీ ఎగ్జామ్ ఫీజెస్ వరకే నాకు కట్టుకున్నాను, మిగిలినంతా నాకు ఫ్రీ సీట్స్ ఎంటర్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ. బట్ ఎంబీఏకి వచ్చేసరికి కొంచెం ఫినాన్షియల్గా బాగా క్రూషియల్ టైం ఏర్పడింది అనమాట, ఫ్యామిలీకి పెట్టడానికి, మళ్ళీ నాకంటూ నా కాళ్ళ మీద నేను నిలబడే టైం వచ్చింది. అప్పటికి ఎవరు చూసుకునేవాళ్ళు మీ ఫినాన్షియల్ లెవెల్ని? అమ్మమ్మ చూసుకునేవాళ్ళు. ఓకే. మీ స్కూలింగ్, కాలేజ్ సపోర్టింగ్ అంతా, లైక్ అంటే స్కూలింగ్ కూడా నాకు పెద్దగా ఏం ఖర్చు అవ్వలేదు అనమాట. స్కూలింగ్ నేను ఊళ్ళో చదువుకున్నా, ఊళ్ళో ఈ చెట్టు కింద బళ్ళు అవి ఉంటాయి కదా, ఏదో క్లాస్కి 5 గురు 4 గురు ఉండేట్లు అట్లా అలాంటి స్కూళ్ళలోనే చదువుకున్నా నేను. నేను ఎక్కువ ఫీజులు కూడా ఏం కట్టలా, నా 10th వరకు నేను ఫీజు కట్టలేదు అసలు. ఓకే. ఏదో 100 రూపాయలు 150 రూపాయలు ఫీజు నాది, నాకు తెలిసినప్పుడు. అది కూడా నేను కూలికి పోయేదాన్ని, ఊళ్ళో పత్తెరడాను, మిరపతో టేరడాలు, వరేయడాలు ఇవన్నీ చేసేదాన్ని నేను. వచ్చినప్పుడు పనికి వెళ్ళడం, చదువుకోవడం. పనికి వెళ్ళి వచ్చినప్పుడు 100-200 చేతిలో ఉంటాయి కాబట్టి అవి తీసుకెళ్లి, మళ్ళీ మనం ఎంత పని చేసినా మళ్ళీ మన ఇంట్లో వాళ్ళ చేతిలోనే పెడతాం ఆబ్వియస్లీ. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పైసలు ఇస్తా తీసుకుంటారు కదా వీళ్ళు, అట్లనే ఇంకా ఆ ఫీజులతోటే ఏదో 100, 150, 200 అంతే అప్పుడు నా అప్పుడైతే మాకున్న స్కూల్ పరిధి వరకు. తర్వాత 10th 9th ఒకటే కొంచెం మంచిగా చదువుకున్నా నేను, ఎందుకంటే అది బేసిక్ కాబట్టి. సో అది దాని తర్వాత మళ్ళీ ఇంటర్ నుంచి సీట్స్ ఎలాకండి. ఇంటర్ కూడా ఇంట్లో ఉండే చదువుకున్నా నేను. ఎక్కడ ఇంటర్? ఇంటర్ లేదు, ఇంటర్ వరంగల్ లో చదువుకున్నా. ఇంటర్ చదివారు ఎంబీఏ కదా మీరు? సో ఎంబీఏలో ఆపేయాల్సి వచ్చింది. ఎంబీఏ సెకండ్ ఇయర్లో హెచ్ఆర్ తీసుకున్న తర్వాత ఆపేయాల్సి వచ్చింది. కానీ కంటిన్యూ చేస్తుంటే బాగుండేదని అనిపించిందా? అనిపించింది. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక అమ్మాయికి. దట్టు ఎవరు లేకుండా నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలి. నీకు ఏ టాలెంట్ ఉన్నా సరే, నువ్వు ఏ ప్రొఫెషన్లో రాణించాలనుకున్నా సరే, నీకంటూ చేతిలో ఎడ్యుకేషన్ ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. రేపు పొద్దున ఏదేమైనా సరే అట్లీస్ట్ ఒక ఏమంటారు, ఎక్కడైనా సరే ఒక రిసెప్షన్కైనా చేసుకుని నువ్వు బ్రతకగలగాలి, రిసెప్షనిస్ట్గా చేసుకొని. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ నా వరకు, నేను చదివినంత వరకు నా ఎడ్యుకేషన్ నాకు యూజ్ అయింది. ఈవెన్ ఎంబీఏ చేసినప్పటికీ కూడా హెచ్ఆర్ దగ్గర ఆపేశాను కాబట్టి. సో నాకున్న స్కిల్స్కి నా డిగ్రీ అయితే ఉంది కాబట్టి నాకు సర్టిఫికేట్. సో దాంతో ఐఎమ్ హ్యాపీ. కానీ ఒకవేళ సరే అక్కడికి ఆపేశారు, మళ్ళీ ఇటువైపు ఎలా వచ్చారు అసలు మీడియా? నేను డిగ్రీ నుంచే చేస్తున్నా. అవునా? ఓకే. వరంగల్ లోకల్ ఛానల్లో వర్క్ చేసేదాన్ని నేను. సో డిగ్రీలు అప్పటి నుంచి అంటే డిగ్రీ ఉన్నప్పటి నుంచి 4000కి అట్లా, అంటే అక్కడ కూడా కొద్దిగా మనకి ఫినాన్షియల్గా డబ్బులు అది అవసరం కాబట్టి, చదువుకోనికి ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి కావాలి కాబట్టి, ఆడున్నప్పుడు ఏదో చిన్న లోకల్ ఛానల్లో త్రూ ఇట్లనే వాయిస్ని, కాకతీయ ఉత్సవాలు అవి ఇవన్నీ జరిగేటివి అక్కడ ఫంక్షన్స్. బాగుంది వాయిస్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు బాగుంది అనుకుని చెప్పేసి వాళ్ళు ఇట్లా అప్రోచ్ అయితే వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు 2 నెలలు. పైసా కూడా ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పేసి అలా 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళొచ్చేసి కాలేజ్ అయిపోగానే వెళ్ళేదాన్ని. 2 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. 3వ నెలకి అమ్మాయి చాలా ఫాస్ట్గా నేర్చుకుందని 4000 జీతం ఇచ్చి చేసుకోమన్నారు. ఇంకా వాటితో కట్టేసుకుని చదువుకున్నాను. అట్నుంచే మెల్లిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా అంటే నేను చాలా క్విక్ లెర్నర్ని అని అర్థమైంది. అండ్ నేను అంటే నా పొటెన్షియల్ ఏంటో నాకు అర్థమైంది. నేను ఎంత ఎంబీఏ చేసినా డిగ్రీ చేసినా ఆ జాబ్స్ కన్నా ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ దీని మీద ఉంది. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా యాంకరింగ్లు లేదంటే మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, డబ్బింగ్స్, డబ్బులు వస్తున్నాయి అని చేశాను. అది యాక్చువల్గా ఫస్ట్లో అయితే నేను నాకు ఫినాన్షియల్గా హెల్ప్ అవుతుంది. యాక్టింగే మెయిన్ ప్రొఫెషన్ అని చెప్పొచ్చు. డబ్బులు వస్తున్నాయి, ఫినాన్షియల్గా మంచిగా ఉన్నది, అదో ఇదో. అసలు మనకు బట్టలు ఉండకపోయేటి, అన్ని చుట్టాల బట్టలు వేసుకునే వాళ్ళం అనమాట. అంటే చుట్టాలు ఇన్ ద సెన్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు అంతే, అవన్నీ వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలో అట్లీస్ట్ ఒక బట్టలను కొనుక్కోవచ్చు కదా, మనం సొంతంగా ఓకే షర్ట్ అని కొనుక్కోవచ్చు కదా అన్నట్టుగా డబ్బింగ్స్ అవి చెప్పుకుంటూ ఉండేదాన్ని. దాని తర్వాత నాకు అర్థమైంది నా పొటెన్షియల్ ఏంటి, అసలు నేను ఏం చేయగలను అనేది నాకు అర్థమైంది. అలా తెలిసినప్పుడు మీ ఎర్నింగ్ ఎంత ఉంది, మీరు హ్యాపీగా ఫీల్ అయిన ఎర్నింగ్? నేను నాకు ఫస్ట్ డబ్బింగ్ చెప్పినప్పుడు 200 వచ్చిందండి. ఏం చెప్పారు? ఫస్ట్ 200లో ఫస్ట్ 100 తీసుకెళ్లి మా అమ్మకి ఇచ్చా. పొగరు అంటే ఆడపిల్లకి చదివి ఎందుకు, ఆడపిల్లకి మీడియా ఎందుకు అన్న అవి ఉంటాయి కదా, వెళ్ళి తీసుకెళ్ళి తీసుకో పండగ చేసుకో, డూ ఫెస్టివల్ మా అమ్మమ్మ గారికి, అమ్మని పిలుస్తాను, ఇచ్చి ఇంకా పండగ చేసుకో అని చెప్పేసి ఫస్ట్ ఏం చేసిన 200లో 100 ఇచ్చేసి మిగిలిన 100 పెట్టి, ఎప్పుడు నేను బిర్యానీ తినలేదు, ఇది చాలా సిల్లీ ఉంటుంది చెప్తే కానీ, అసలుకి వెళ్ళి అనా బిర్యానీ బట్టలు అవి
దట్ వాస్ మై ఫస్ట్ మూమెంట్. అది నేను చాలా హ్యాపీగా అయింది కూడా ఆ 200 తోటి. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్పారు యాడ్? ఏదో చిన్న షార్ట్ ఫిలిం కి ఒక అమ్మాయికి డబ్బింగ్ చెప్పిన నేను 15 మినిట్స్. అది ఐ థింక్ ఇది 7-8 ఇయర్స్ అయిపోయింది. నేమ్ కూడా గుర్తులేదు కానీ చెప్తారా మీరు అని అంటే చెప్తాను కానీ డబ్బులు ఇస్తారా అని అడిగాను. ఇస్తారండి మీకు 500. నేను నాకు 500 ఇస్తా వస్తానండి. లేదు 200 అలా ఇస్తారు, మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పి తీసుకెళ్లారు. కానీ అక్కడ నుంచి నా వాయిస్ బాగుండడం వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళే తర్వాత తర్వాత పిలవడము, ఇంకా కొన్నింటికి ఎక్కువ చెప్పడము అక్కడ నడిచింది. సో మొత్తానికి అలా డబ్బింగ్ తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత యాక్టింగ్. యాక్టింగ్ ఎలా? యాంకరింగ్ తర్వాత. తర్వాత యాంకరింగ్ ఇదే న్యూస్ రీడింగ్ యాంకరింగ్ ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే వెబ్ ఛానల్స్ లో తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను, ఇప్పుడు స్టూడియో 1లో టీవీ ఎక్కువగా చూస్తాను నేను. సినిమాలు అంటే చాలా పిచ్చి నాకు. చూస్తున్నప్పుడు కింద స్క్రోలింగ్ లో వచ్చినా కూడా చదివేస్తాను నేను, అదొక మైనస్. నాకు ప్లస్ మైనస్ ప్లస్ అయింది అది. యాక్చువల్గా సినిమా మీద కాన్సన్ట్రేషన్ తో పాటు కింద స్క్రోలింగ్ లో చదువుతాను అనమాట. ఈ జ్యోతిష్ అని చెప్పబడను అవన్నీ నాకు బుర్రలో ఎక్కేస్తాయి. సో కింద చదువుతా ఉన్నప్పుడు స్టూడియో 1లో ఇలా యాంకర్ కావాలి అని అన్నారు. అంతకు ముందు ఆల్రెడీ నేను 2 పెద్ద బొగ్గయ్యాను నిజం చెప్పాలంటే. ఎలా అంటే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇలా వెళ్ళి మీరు అది యాక్టింగ్ నేర్చుకోబడను నేర్పించబడను, మీరు రావాలంటే అప్పుడు నేర్పించేస్తారు, మనం హీరోయిన్ అయిపోదాం లేదంటే హీరోయిన్ దాకాకపోయినా మనం యాక్టర్ అయిపోదాం, మనకు ఆ పొటెన్షియల్ ఉంది కదా అని చెప్పేసి పోతే అన్న అంటాడు, మీరు ఇట్లా ఒక 5,000 పే చేస్తే మేము మీకు నేర్పిస్తామంటే ఆయన ఉంటే తెలిసీర ఎందుకన్నట్టు నా దగ్గర ఆ పైసలు ఉంటే నేను నీ దగ్గర ఎందుకు వస్తానయ్యా అనుకున్నాను. ఇలా అడిగారా 5,000? అంటే చాలా ఫ్రాడ్ కంపెనీస్ అలా ఉంటాయి కదా. సో అసలు నేర్పించబడను అట్లాంటివి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నడవట్లేదేమో కానీ అప్పట్లో చాలా నడిచేయి కదండి. దాని తర్వాత మళ్ళీ స్టూడియో 1 అన్నప్పుడు కూడా ఈడెంత అడుగుతాడో, ఇప్పుడు మన దగ్గర ఏమో చేతిలో 600 కూడా అయిపోయినాయి వచ్చినాయి, ఇప్పుడు ఏమిస్తామని చెప్పేసి ఆలోచించి సరే ఇంకా అప్పు చేసిపోదాం ఏదైతే అదే అయిందని చెప్పేసి ఇంట్లో కొంచెం ఫైట్ చేసి ఒప్పించి మా అమ్మని, మా అమ్మ కాళ్ళు పట్టుకుంటే మా అమ్మ సరే ఇస్తాను. అప్పటికి మీడియా అంటే అసలు ఒప్పుకోరు కాబట్టి. మా అన్న నాకు కొంచెం సపోర్ట్, మా అన్న కొంచెం ఎదవైనప్పటికీ, ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారా నేను, మా అన్న ఎదవైనప్పటికీ చాలా ఇష్టం నేను అంటే వాడికి. మా అన్న చాలా పుష్ చేసేవాడు, మా అన్న కొంచెం సపోర్ట్ చేస్తే సరే పోని ట్రై చేయని వస్తుందా లేకపోతే లేదు, ఇంకా రాకపోతే నీకు హ్యాపీ కదా ఇంట్లో ఉంటుంది కదా అని అలా నరుక్కొచ్చాడు. ఓకే, సో అట్లా పెడితే మా అమ్మ ఏదో 200 చేతిలో పెట్టి బస్ ఎక్కి పోయి ఇంటర్వ్యూ చేసుకొని రా అని చెప్పి పంపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళినాం ఇచ్చినాం. ఆవిడ నేను తెలుగు చాలా స్పష్టంగా చదువుతా, స్పష్టంగా చదువుతుంది మనకి పనికి వస్తుంది అమ్మాయి అని చెప్పేసి ఆవిడ రిక్రూట్ చేసుకున్నారు. దాని తర్వాత అంటే తెలంగాణ స్లాంగ్ వల్ల నిజానికి ఆ జాబ్ నేను వదులుకోవాల్సి వచ్చింది. అదే తెలంగాణ స్లాంగ్ వల్ల ఇవాళ నేను నిలబడ్డా నా కాళ్ళ మీద. అలా జరుగుతాయి. నా ఫస్ట్ జాబ్ తెలంగాణ స్లాంగ్ వల్ల నేను వదులుకోవాల్సి వచ్చింది, మస్తు బాధపడ్డా. అదే తెలంగాణ స్లాంగ్ వల్ల ఈరోజు టీవీలలో నేను నిలబడ్డా. కొన్ని కొన్ని అలా జరుగుతాయి. ఎక్కడ పడిపోయావు అక్కడే నిలబడి చూపించాలి, అది నిరూపించారు. రైట్, సో అలా యాంకరింగ్ లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత అక్కడ రిజెక్ట్ అయ్యారా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతున్నారని చెప్పి? రిజెక్ట్ అవ్వలేదు కానీ ఎక్కువ వచ్చేసేది. ఇప్పుడన్నా కొద్దిగా తగ్గింది కానీ అంటే మాట్లాడుతున్నప్పుడు ఏదో అట్లా, అప్పుడు ప్యూర్ వరంగల్ నుంచి వెంటనే వచ్చేసాం కాబట్టి హెవీగా వచ్చేసేది. దానివల్ల కొంచెం అంటే ఆబ్వియస్లీ మనం ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా తగ్గించాల్సి వస్తుంది భాషని ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు. అది నా వల్ల కాలే, టు బి ఫ్రాంక్ నాతో కాలే. ఇంకా నాకు కొంచెం ఎక్కువ వచ్చేస్తాయి తెలంగాణ వర్డ్స్, కొంచెం తగ్గించాలి చెయ్యాలి అని అంటే నేను ఎన్నిసార్లు చేసినా ఏదో ఒక వర్డ్ పొర్లుతుంది నాలుక మీదకి వెళ్ళి, అప్పా నాతో అయితలేదు మేడం ఇంకా సరే ఇంకా మానేస్తా అన్నట్టుగా నేనే మానేసిన అంతకే సెల్ఫ్. దాని తర్వాత నార్మల్ వెబ్ ఛానల్స్ లో దాంట్లో దీంట్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. వెబ్ ఛానల్స్ అంటే యూట్యూబ్స్ మీకు తెలుసు కదా, ఈ షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ లో మొదలు పెడతారు కదా వాళ్ళు. సరే అమ్మాయి మంచి యాక్టివ్ గా ఉంది, లొడలొడ వాగుతుంది, బయట నుంచి ఎందుకు ఏ పిల్లనో తెచ్చుకొని పేమెంట్ ఇచ్చే బదులు ఈవెన్ ఈమెకే ఇచ్చేసి పెట్టుకుందాం అని అనుకున్నారు. వాడేసారు అలా కొన్నిట్లో, అలా యాక్టింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అప్పుడు ఏది బాగుంది, యాక్టింగ్ యాంకరింగ్ వాట్ ఎవర్ అండి, నేను ఏదైనా చేస్తా అంటే నేను చేయగలను, ఆ వర్క్ నాకు హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు వెళ్ళి నన్ను జేహెచ్ఎంస్లో జాయిన్ కమ్మన్నా అవుతా, నాకు నచ్చింది పని అంటే నేను చేసుకోబోతా అంతే. ఒకటే ప్రొఫెషన్లో హ్యాపీనెస్ ఉంటుంది, ఒకటే చేయాలి అట్లా ఏమీ ఉండదు. జీవితంలో ఒకటే చేసినా బోర్ కొడుతుంది, మార్చుకోవాలి, ఛాలెంజింగ్గా ఉండాలి, అడ్వెంచర్స్ ఏదైనా సరే ఫేస్ చేయాలి. నేను అదే బిలీవ్ చేస్తాను. మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఉందా నీళ్ళలో? మోస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే జాయిన్ అయిన కొత్తలో నాకు పెద్దగా అనిపించలేదు కానీ మోస్ట్ కాదు,
నేను ఈ 3 ఇయర్స్ నుంచి కాస్త ప్రశాంతంగా హ్యాపీగా ఉంది మాత్రం బికాస్ ఆఫ్ టీవీ9. ఎందుకంటే ఈ 3 ఇయర్స్గా నేను 3 ఇయర్స్ అవుతుంది జాయిన్ అయ్యి, ఈ 3 ఇయర్స్కి బిఫోర్ కూడా ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన, ఫినాన్షియల్గా కావచ్చు. ఒక్కరోజు నా నైట్ ఏడ్చి పడుకునేదాన్ని, ఎవరికి తెలియదు, చూడడానికి చాలా మస్తు స్ట్రాంగ్గా కనపడతాను నేను. బట్ అఫ్ కోర్స్ స్ట్రాంగ్ పీపుల్ ఖచ్చితంగా ఏడుస్తారు. సో రాత్రిపూట ఏడవని రోజు ఉండకపోయేది ఫినాన్షియల్గా, ఎలా రేపు పొద్దుగల సంగతి ఏంది అని చెప్పేసి. ఎప్పుడైతే నా భాష, నా యాస నన్ను గుర్తించి నన్ను తీసుకున్నాక నేను చాలా హ్యాపీగా ఉంది మాత్రం ఈ 2-3 ఇయర్స్ అని చెప్పొచ్చు. ఎప్పుడు అసలు ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా సెలెక్ట్ అయ్యారు? అది ఎగ్జాక్ట్గా కరోనా టైంలో అండి. నేను నిజంగా చెప్తున్నా దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నారని చెప్పొచ్చు. ఈ విషయంలో మా ఫ్రెండ్ గోపి అని ఉంటారు, దాంట్లోనే వర్క్ చేస్తాడు, వాడికి థ్యాంక్స్ చెప్పొచ్చు. సో కరోనా టైంలో జాబ్ పోయింది, ఇంట్లో కూర్చున్నాం, రూపాయి లేదు చేతిలో, ఇలా అక్కడ కూర్చున్నప్పటికీ నాకు ఎక్కువ అంటే నాకు కంఫర్ట్ ఎక్కువగా ఉండదు. మా అమ్మమ్మ గారితో ఏంటంటే, మా అమ్మమ్మ గారికి మా అంటే మగపిల్లాడు అంటే ఎక్కువ ఇష్టం కదా, సో అట్లా కంఫర్ట్ జోన్ అనేది కొద్దిగా తక్కువ. నాకు ఆవిడ ఇష్టం, బాధ్యత ఉంది కానీ కొద్ది కంఫర్ట్ జోన్ తక్కువ. ఆడ ఎక్కువ రోజులు ఉండలేను, నేను పని చేయకపోతే అసలే ఉండలేను. ఇంకా చేతిలో పని లేదు, ఇక్కడ చూస్తే పైసలు లేవు, ఇప్పుడు ఏం చేయాలని జాబ్లు ఎత్తుకుంటున్న టైంలో సడన్గా నాకు ఫోన్ వచ్చింది, గోపి అలెట్ అని చెప్పేసి. ఆడు ఫోన్ చేసి, తెలంగాణ పిల్ల కోసం చూస్తాను, ఇట్లా టీవీ9లో మంచిగా మాట్లాడేటోళ్ళు కావాలి, నువ్వు ఆడిషన్ చేసి నువ్వు ఆడిషన్కి రా అన్నాడు. ఓరే, రూపాయి లేదు నా చేతిలో, హైదరాబాద్ బస్ ఎక్కాన్ని, పైసలు కూడా లేవు నా దగ్గర, మీకు కావాలంటే ఎట్లనో ఒకలాగా తీసుకోండి అన్నాను. పాపం వాళ్ళు, నేను ఇంకా బిస్కెట్ అనుకున్నా, ఇంకా పంపించాలనుకున్నాను. బట్ వాళ్ళు మళ్ళీ వరంగల్ రిపోర్టర్స్ని వాళ్ళని పంపించి వాళ్ళు ఆడిషన్ క్లిప్ తీసుకొని అక్కడనే వేయండి పర్లేదని చెప్పేసి ఆడనే తీసుకొని, నేను సెండ్ చేసిన తర్వాత కూడా నాకు ఎట్లాంటి ఇంటర్వ్యూలు చేయలేదు, మంచిగా చెప్తాను. ఆడిషన్లో ఇది 1 మినిట్ వీడియో అండి, ఓన్గా రాసుకొని, ఇదే నేను కరోనా టైప్లోనే చెప్పిన అనమాట, చేతిలో పైసలు లేవు, ఈ చూసానేమో మొత్తం నౌకర్లన్నీ ఆపేసిళ్ళు, ఏం చేయాలనో చూస్తలేదు, ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానంట కదా, దయచేసి నన్ను తీసుకోవాలి, మీకు దండం పెడతా, పుణ్యం ఉంటుంది, ఇలా ఈ టైప్లోనే ఇచ్చాను నేను ఆడిషన్ కూడా, తెలంగాణ స్లాంగ్తో ఇచ్చిన. దే ఆర్ ఇంప్రెస్డ్ అండ్ వెంటనే ఇంటర్వ్యూ ఇట్లా ఏం లేకుండా ఓకే అమ్మ, ఇంకొక రోజు జస్ట్ మేకప్తో చేయమని అన్నారు అంతే, తప్పితే ఇంకా వెంటనే సెలెక్ట్ చేసేళ్ళు. అప్ప ఇంటర్వ్యూ కూడా చేయలేదు అప్ప సైరం అనుకున్నా, పోయిన తర్వాత చాలా భయపడ్డా, బట్ నేను నిజంగా మస్తు కుషన్ నేనైతే ఇప్పుడు. అది కూడా ఒక పెద్ద మీడియా సంస్థలో అంటే అది చాలా గొప్ప విషయం, మీకు మీకు అప్పటి వరకు ఉన్న లైఫ్ పోల్చుకుంటే. అవును, దట్టు వాళ్ళ సపోర్ట్ చాలా అంటే చాలా నాకు యూజ్ అయింది నిజానికి. సో ఎంటర్ అవ్వగానే మేకప్ వేసుకుని నెక్స్ట్ షాట్ అన్నప్పుడు అప్పుడు ఫీలింగ్ ఏంటి ఆరోహిది? నేను ఎప్పుడు ఎక్కడ వర్క్ చేసినప్పుడు కూడా అంత నర్వస్ అవ్వలేదు, కానీ అంటే ఇట్స్ లైక్ పెద్ద ఛానల్ కదా, ఎంతైనా ఒక్కసారిగా బాబో ఇప్పుడు వెళ్ళి మనం అట్లనో ఇట్లనో బిస్కెట్ చేస్తే మన పరిస్థితి ఏంది, ఇంటర్వ్యూ కూడా తీసుకోకుండా సెలెక్ట్ చేసేళ్ళు, మాట పోతుంది, పరువు పోతుంది, ఎట్లా అని అన్నప్పుడు మా టీం మొత్తం నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ ఏం తప్పు చేసినా కూడా మా టీం అందరూ, ఇస్మా టీం అందరూ కూడా, ఇంక్లూడింగ్ జ్యోతక్క కానీ, సూర్య కానీ, శ్రీకాంత్ కానీ, కుమార్ లైక్ అందరూ, ఎక్కడేమన్నా తప్పు చేస్తున్నావు అంటే నువ్వు చెయ్యి, ఏం కాదు, నాకు అందరూ సపోర్టివ్గా ఉంటారు ఫస్ట్. అండ్ దట్టు వాళ్ళు ఎవరికి నా బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు అప్పటికి, నాకు ఎవరు ఉన్నారు లేరు, ఏదో సింపతిగా చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎవరికి తెలియదు అప్పటి వరకు, తర్వాత రీసెంట్గా తెలిసిందే తప్పితే. అవునా అన్న షాక్లోనే ఉన్నారు వాళ్ళు రీసెంట్గా తెలిస్తే, ప్యూర్ సోల్స్ నిజం చెప్పాలంటే, అందుకే నేను చాలా ఖుషి ఉన్నా. సో ఇన్నెల్లో చాలా ఎపిసోడ్స్ చేశారు, చాలా ట్రెడిషనల్గా కనబడతారు మీరు, శారీస్ కట్టుకుని బాగుంటుంది, మీ ఫేవరెట్ ఏది? నేను సూర్యను నేను కలిసి ఒకసారి మొగుడు పిల్లల గోల లాంటిది ఒకటి చేసినాము, లొల్లిది, అది నా ఫేవరెట్. ఎందుకంటే మేము అది ఆల్మోస్ట్ ఒక సింగిల్ టేక్లో చేసినాం అనమాట, హాఫ్ దట్ అటు ఇటుకు ఒక 8-9 నిమిషాలు ఉంటుంది, అది మేము ఆల్మోస్ట్ ఒక సింగిల్ టేక్లో చేసినాం అండ్ చాలా బాగా వచ్చింది. అంటే ఫ్లోలో తిట్టుకునే తిట్లు అనమాట, ఏదో రాసేసి బట్టి పట్టేసి అట్లా కాకుండా గుర్తుండాలి, ఆ తిట్లన్నీ కూడా తెలంగాణ తిట్లన్నీ గుర్తుండాలి, ఆ ఎక్స్ప్రెషన్స్, కొట్టడం, బాడీ లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది మాకు, అది ఇట్ వాస్ మై ఫేవరెట్. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇప్పుడు వెంటనే మనకి ఏదైనా పనిచేస్తే రాదు కదా, ఈ ఫీల్డ్లో ఈ వీళ్ళు బాగుంటారు, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వాలని ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా యాంకరింగ్ ఫీల్డ్లో? యాంకరింగ్లో నాకు ఇన్స్పిరేషన్ ఏం లేదండి, యాక్టింగ్లో అంటే నాకు సావిత్రి గారు ఇన్స్పిరేషన్. సావిత్రమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం, ఆమె పూజేస్తా ఆల్మోస్ట్ అంత ఇష్టం. అవునా? బాగా ఇష్టం. ఏ సినిమా ఇష్టం? గుండమ్మ కథ. డైలాగ్ చెప్తారా? అలా యాక్ట్ చేస్తూ చెప్తారా? అమ్మో నన్ను ఏకి పడేస్తారు జనాలు, వద్దు, నేను ఆవిడతో అసలు తప్పలేదు కదా, అమ్మో వద్దండి, ప్రయత్నం కూడా చెయ్యా. ఆమెది
ఏమంటారు, ఆవిడ నాకు దేవతతో సమానం, ఆమెది మళ్ళీ నేను చేసి ఇమిటేట్ చేసో ఏదో చేసి నేను అది చెడగొట్టను, అది కళ్ళలో నాకు అలా నిలిచిపోవాలంతే ఆవిడది. పోనీ మేబీ షార్ట్ ఫిల్మ్స్లోనో సావిత్రి గారి క్యారెక్టర్ వస్తే అలాంటిది చేస్తారా? సావిత్రమ్మ గారి క్యారెక్టరా? కష్టమైన విషయం నిజానికి, ఎందుకంటే నాకు ఆవిడ్ని ఆవిడలో చూడడమే ఇష్టం. మళ్ళీ నేను ఆవిడని రీప్లేస్ అంటే జస్ట్ ఆ ఇమాజినేషన్ కూడా నేను నాకు అంత. స్కిట్స్లో ఎప్పుడు ప్రయత్నం చేయలేదా, చెప్పలేదా మీ క్రూకి? నేను ఒకసారి చేశానండి, నన్ను సురేష్ గారు అని మా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అప్పుడు చేయించారు. అది ఇది మన మహానటిలో ఉంటుంది కదా తెలుగు తెలుగు, అది చేయించారు. అదొక్కటే నేను చేసింది. అది నాకు చాలా భయపడుతూ అవసరమా సార్, అవసరమా సార్, మీకు దండం పెడతా సార్, వద్దు సార్ అని. బట్ బాగానే వచ్చింది ఉన్నారు కానీ నేను ఇంకా అది లాస్ట్ ఇంకా వద్దు. మనల్ని నా మొహం చూసుకున్నాక అబ్బా సావిత్రమ్మ ఎంత అందంగా ఉంటుంది ఏంటివి అనుకున్నాను. పర్లేదు, మీరు బాగుంటారు కదా స్క్రీన్లో, చెప్తారా మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి? అసలు నిజం చెప్పనా, ఏంటంటే పందిలాగేతున్నావు రోజు రోజు కంటారు, అవన్నీ ఏంటి తెలుసా? దీవెనలు అంతే, అలా అలా తీసుకోవాలి మనం. సంబోట్ కొంచెం ఎక్కువ వెయిట్ గురించి అంతే తప్పితే మీరు సంపాదించుకునే కదా తింటున్నారు, అదే చెప్తా, అదే డైలాగ్ రావాలి. కానీ చూడగానే కొంచెం హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఏ ఇష్టం, శారీసా ఇలా ప్యాంట్స్ ఎట్లా ఇష్టమా? అది డిపెండ్స్, బట్ నేను ఇట్లనే ఇష్టపడతాం. అవునా? నాకు ఇట్లానే అంటే ఐఎమ్ లైక్ ఎ టామ్ బాయ్ అనమాట, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇట్లా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇట్లనే తయారైనా. ప్రొటెక్ట్ మీన్స్? ప్రొటెక్ట్ ఫ్రమ్ సొసైటీ, అంటే మీకు తెలిసిందే లైక్ ఇప్పుడు ఒకరిమే ఉన్నాం అనుకోండి, మనం ఒక ఆడపిల్లలాగా వెళ్ళి ఒక అబ్బాయి ముందు కూర్చుంటే అబ్బాయి ఎలాంటి వాడో మనం ముందే జడ్జ్ చేయలేం ఒక మగాన్ని. సో ఎవరైనా సరే సొసైటీలో కొంతమందిని వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలనంటే, వాళ్ళ చూపుల నుంచి కానీ వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలనంటే మనం కూడా ఈక్వల్గా ఉండాలి. అని అంటే నేను నీకు నాకు పెద్ద తేడా లేదు, నువ్వు నన్ను ఏ దృష్టితో చూడబల్లా, నిన్ను చూసినట్టే నన్ను చూడు అనాలి అని అంటే ఈ అవతారమే ఉండాలి, ఇదే బాడీ లాంగ్వేజ్ ఉండాలి నీకు, నీకు అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి నీది నీకు. సో కాంప్లిమెంట్స్ వస్తే తీసుకుంటున్నారు, ఎవరైనా సజెస్ట్ చేసి తీసుకుంటారు కదా? డెఫినెట్గా. బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా ఏమంటారు, గుర్తుపట్టి హాయ్ ఆరోహి అనొచ్చి మాట్లాడతారా? అంటారండి. ఏమనిపిస్తుంది అప్పుడు? ఎక్కువ అంటే ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, హోమ్ లైక్ హౌస్ వైఫ్స్, వీళ్ళు ఎక్కువ గుర్తుపట్టేస్తారు, వచ్చి మాట్లాడతారు. అంటే మనకి ఇంత ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు, మళ్ళీ తర్వాత అబ్బా మనకి ఏమాత్రం ఉంది అని అనిపిస్తుంది మళ్ళీ వెంటనే. రెండు అనిపిస్తాయి. ఐ వాజ్ లైక్ రీసెంట్గానే నేను అనుకున్నాను మనకి అంత సీన్ లేదు అని, నేను చాలాసార్లు అనుకుంటాను సరే ఉంటే ఉన్నది లేకపోతే లేదనుకునేదాన్ని. బట్ రీసెంట్గా జస్ట్ 2 డేస్ బ్యాకే నాకు ఒక బ్యాంక్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లైక్ నాకు చాలా ఎమర్జెన్సీ టైం, అది ఒక బ్యాంకుకి సంబంధించిన విషయం జరిగిపోవాలి అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో. పాపం వాళ్ళు వెంటనే ఒక పెద్ద ఆయన గుర్తుపట్టేశాడు, అమ్మా మీరు స్మార్ట్ న్యూస్లు వస్తారు కదమ్మా అని. బాబాయ్ నువ్వు ఎట్లా గుర్తుపెట్టావు, ఎందుకంటే నేను ఇట్లున్న షర్ట్ ప్యాంట్ వేసుకొని ఎట్లా గుర్తుపెట్టినావు బాబాయ్ నువ్వు అని అన్నా. అంటే ఏ గుర్తుపెట్టినమ్మా, నీ భాష నువ్వు ఇట్లనే మాట్లాడుతావు కదా, ఫస్ట్ అదే అనుకుంటానా నువ్వా కాదా అని. భాష చూసి గుర్తుపెట్టినంటే నువ్వు నన్ను ఈ వేషంలో కూడా గుర్తుపెట్టినావు, చూసినవా నువ్వు దేవుడు అసలు తన పెట్టచ్చు అన్నాను. వెంటనే చూసి నీకేం కావాలి చెప్పు అని అన్నాడు. టెన్షన్ టెన్షన్ ఎత్తుంది, బాబాయ్ 6 గంటలు పని అయిపోవాలి నాకు అది అంటే, నువ్వు ఉండి నేను మాట్లాడొద్దా అని చెప్పేసి అటు వెళ్ళగానే ఇంకో ఆవిడ గుర్తుపట్టేసింది. తర్వాత వెంటనే మేనేజర్ గుర్తుపట్టేశారు. నాకు అంత సీన్ ఉన్నదని నాకు 2 రోజుల క్రితమే తెలిసిందండి. నిజంగా ఇంటర్వ్యూ కోసం తెలిసినట్టుంది, అరగంటలో పని అయిపోతే లైక్ అబ్బా ఇన్ని సంవత్సరాల్లో నాకు అంటే ఫేమ్ ఎక్కడో వాడుకుంటారు అంటారు చూసారా, యూజ్ అయింది నాకు ఫోన్ ఇలా అభిమానం, ఫేమ్ కాదు ఆ అభిమానం యూజ్ అయింది నాకు. ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా. కానీ ఏదన్నా ఒక ఫీల్డ్ లో మనం నిలబడుతున్నాం అంటే వెనక్కి లాగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అలా ఏమన్నా ఫేస్ చేశారా ఇప్పటిదాకా? అంటే ఆబ్వియస్లీ మన కాంపిటీషన్ అవుతారు అనుకుంటేనో, లేదంటే వాళ్ళ ఆపర్చునిటీని మనం ఎక్కడ తన్నుకుపోతామని అనుకుంటేనో, మనకన్నా ఎక్కువ ఎదుగుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా లాగడానికి చూస్తారు. బట్ మనం అంటే నా వరకు లాగనికి చూసినా కూడా ఏమంటారు ఎనిమీనెస్ పెంచుకోవడమో లేకపోతే వాళ్ళతో అలాంటిది ఏ ఉండదు నాకు. లాగుతారని నాకు ముందు నుంచి తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి నేను లాగడాలు తొక్కేయడాలు చాలా చూసేసి వచ్చిన. సో నేను చాలా నువ్వు ఏం చేసినా నేను స్ట్రాంగ్గానే ఉంటాను, నువ్వు చేసేది చేయి నేను చేసేది చేసుకుంటా అంతే. అంతే, అదే సమాధానమా? అంతే. అంటే ఏ పాయింట్ ఏ నెగిటివ్ నాకు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఏదైనా కూడా నేను ఎక్కువ తీసుకోను. అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని నాకు తెలిసినప్పుడు నా నుంచి నేను పాజిటివ్ ఎనర్జీ పంపిస్తాను అంతే. ఆడు దొక్కేస్తున్నాడు అని తెలిసినప్పుడు నేను నాతో ఇంకా ప్రేమగా ఉంటాను. ఫేస్ చేశారా అలాంటిది సిచ్యువేషన్ ఏదైనా? అంటే ఒకనొక టైంలో పూర్తిగా కాదు కానీ ఒకనొక టైంలో ఫేస్ చేసినప్పుడు
ఈ అమ్మాయి ఇంకొంచెం బాగా రాస్తుంది బాగా చేస్తుంది అని ఒక ఛానల్ వర్క్ చేస్తున్నప్పుడు అయినప్పుడు నాకు చాలా కోపం వచ్చి మైకి ఇసిరేసిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా నేను చేసిన పెద్ద తప్పు అనుకోండి, నాకు అసలు దాని తర్వాత రిగ్రెట్ అయినా అప్పటి నుంచి నేను ఎవరు దొక్కేసినా ఏమన్నా మనం అలాంటి పనులు చేయకూడదు, మనం ఇంకెప్పుడు ఇంత అగ్రెసివ్ ఫీల్ అయినా కూడా అలాంటి చేయకూడదని. యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కువ నాకు, కానీ అది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ కోపం తరస్థాయికి తక్కువ తక్కువ అంటారు. యాంగర్ మేనేజ్మెంట్ తక్కువ, మేనేజ్ చేసుకోలేరు మీరు కదా, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కువే నాకు, చిన్న చిన్న అంటే కోపం వస్తుంది కంట్రోల్ చేసుకుంటారా? హెవీ చాలా కంట్రోల్ చేస్తాను, కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక కోపం వస్తే కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ హ్యూమన్కి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ టెంపర్ కదా. షార్ట్ టెంపర్ అంటే వెంట వెంటనే రావడం కదా, చాలా కూడా రాదా. చిన్న చిన్న విషయాలకి కష్టం లేండి, నేను ఊరికే సర్కాస్టిక్ వేలో వదిలేస్తాను, తప్పితే దులిపేసుకుంటా ఇట్లా అది ఏమన్నా కూడా ఉఫ్ అనుకుంటాను వదిలేస్తాను. నేను కొట్టారా ఎప్పుడైనా ఎవరినైనా? కొట్టినా. ఎవరిని? నేను నలుగురిని కొట్టినండి. అంత పెద్ద పని ఏం చేశారు వాళ్ళు? యాజ్ సింపుల్ యాజ్ అండ్ నాకు అలాంటి నేను తట్టుకోలేను. కొనుక్కొని ఏదో నార్మల్ రోడ్డు మీద ఇద్దరు అబ్బాయిలు ఫాలో అవుతున్నారు, బట్ నేను నడుస్తున్నాను, బండి మీద వెళ్తున్నారు, నడుస్తున్నాను, ఆపుతా, నేను ఆగితే ఆపుతాడు, మళ్ళీ వెళ్తున్నాడు. జస్ట్ డే టైంలోనే నాకు ఇంక అయిపోయింది, భరించిన నేను వెనకాల చూసి ఏమన్నా కావాలా అన్నా అని కూడా అడిగిన. ఏం చెప్పడే ఈయన అవుతాడు పోతాడు. నాకు ఇంకా షార్ట్ టెంపర్ ఎక్కువైపోయి ఒక తన్నది అనేసాను బండిని. హైదరాబాదేనా? లేదు, వరంగల్లో. ఇది డిగ్రీ చదువుతున్నాను అప్పుడు. బాగా గట్టిగా తన్నది అయితే కింద పడింది బండి, వాడి కాళ్ళ మీద పడింది. నేను ఇప్పటికి కూడా గిల్ట్ ఫీల్ అవుతలేను, కానీ కాలు ఇరిగిపోవాల్సింది ఎదవక అనుకున్నాను. తర్వాత ఏం ప్రాబ్లం కాలేదు కదా? అంటే వాళ్ళు వెళ్ళి ఏదో కంప్లైంట్ చేసుకోవడము అది నడిచింది. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇదే మాట చెప్పారు, సార్ వాడు కాలు ఇరిగిపోవాల్సిందే సార్, ఏదో సర్లే ఇంకా ఇంట్లో పేరెంట్స్ అది ఇది ఫీల్ అవుతారని చెప్పేసి మొక్కుకోవట్లేదు, లేదంటే ఇరగొట్టేసేదాన్ని అని చెప్పారు. తర్వాత అమ్మ అలా చేద్దాం, ఆ కేసు అయిపోతే పెద్ద ప్రాబ్లం పోలీసు అన్నారా? ఇలా ఏమనాలి అసలు మిమ్మల్ని? మామూలు వాళ్ళు కూడా పాపం అరే బుద్ధిలేదు అతను చెప్పేసి వాళ్ళకి చెప్పేసి పంపించేశారు. తర్వాత ఏం జరుగుతుందని భయం లేదైతే మీకు? నొప్పు. నాకు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది నా లైఫ్లో అన్న దాని మీద, ఏదైనా సరే నా జీవితంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనే దాని మీద నేను ఎప్పుడు భయపడను, నేను అన్నింటికి రెడీగా ఉంటాను. నిజమే, ఆరోహి చాలా చూసారు కాబట్టి లైఫ్లో, అందుకే అంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్. కామన్గా మనం వింటూనే ఉంటాం కదా, మేబీ మీరు వినుంటారు మీడియా, అంటే ఏ ఫీల్డ్లోనైనా కూడా మీడియాలో అమ్మాయిలు రావాలంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, వాటి చాలా వాటిని తట్టుకుని నిలబడాలి అంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా మీరు మీడియాలోకి రావడానికి? నేను మీడియాలోకి రావడానికి టు బి ఫ్రాంక్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదండి. వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నట్టే కొంచెం ఫేస్ చేయడాలు, ఇబ్బంది పడ్డాలు అవన్నీ అయితే జరిగినాయి. దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. ఆడపిల్లగా నీకు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని, నీకు నువ్వు టాక్టిక్స్ ప్లే చేస్తూ, నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నిన్ను నువ్వే రక్షించుకోవాలి అంతే. పక్కనోడు రాడు, ఎవరైనా సరే అది తల్లైనా తండ్రి అయినా అన్నైనా నువ్వు డిపెండ్ అవ్వకు ఫస్ట్. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నువ్వేం చేయగలవో అది చేయి, దాని తర్వాతే నీ వల్ల కావట్లేదు, నీ వల్ల కాదంటూ ఉండదు ఫస్ట్. అసలు ఇప్పుడు అబ్బాయిలు ఉంటారండి, వాళ్ళ వల్ల కాదు అసలు ఏది ఉండదు అన్నప్పుడు వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు అని చాలామంది చెప్తారు. అలాంటప్పుడు నీ వల్ల ఎందుకు కాదు, ఇద్దరికి అన్నీ ఒకటే కదా, సేమే కదా, బ్రెయిన్ అయినా కూడా ఆలోచన విధానమైనా ఏదైనా కూడా. సో నీకు నువ్వే రక్షించుకో, నీ గురించి నువ్వే ఆలోచించుకో. ఇంకా సరే ఇంకా నేను మరీ వీక్ అయిపోయాను నీ వల్ల కాదన్నప్పుడు నాన్న దగ్గరకు అమ్మ దగ్గరకు వెళ్ళాలని చెప్తాను నేను. మన మీదే ఉంటుంది ఏదైనా సరే, ఏదైనా ఆలోచన విధానం అంటారు మీరు, రైట్? అండ్ ఇప్పటికిప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? నేనా? ఇప్పుడు మీరు ఏం తంబులు పెడతారో ఏందో వీటికన్నా ఆలోచిస్తారా? అవునా? అవే మైండ్లో రన్ అవుతున్నాయా? అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇట్లా రన్ అవుతున్నాయి. ఇంత చెప్పేస్తాను కదా ఫ్లోలో నేను, అసలే నాకు కొత్త కొత్త ఇంటర్వ్యూలు ఇవన్నీ, ఇప్పుడు దీనికి ఏం తంబు పెడతారు, మనల్ని ఇట్లా చూపిస్తారు, మధ్యలో రెండు చుక్కలు ఏమన్నా వేస్తారా ఏంటి దేనికైనా పీపుల్ టైప్లో అని. రోజులో ఎన్ని గంటలు మాట్లాడకుండా ఉంటారు మీరు అని మీకు అర్థమైపోయిందా? కాదు, మీరు ఏమనుకుంటున్నారు, ఒక క్వశ్చన్ వేస్తే రెండు 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 లైన్లలో ఆన్సర్ చెప్తుంది అనుకుంటానే 10 లైన్లు చెప్తుంది అనుకుంటున్నారు కదా? లేదు, నిజంగా అడగాలనిపించింది, స్టార్టింగ్ అప్పుడే అడగాలనిపించింది, సరే లాస్ట్లో అడుగుదాం అని కోరుకున్నాను. ఎన్ని గంటలు మాట్లాడుకుండా ఉంటారు? నేను అటు ఇటుగా ఒక 12 గంటలు ఉంటాను మాట్లాడకుండా. నేను మనుషులు ఉంటేనే మాట్లాడతానండి, అంటే ఆఫీస్కి వెళ్తేనో నా చుట్టూ ఇలా జనాలు ఉంటే నేను మాట్లాడతా. వన్స్ నేను ఇంటికి వెళ్ళిపోయినా అంటే నా ప్రపంచం వేరు, నాకు మనుషులతో సంబంధం ఉండదు. నేను బుక్స్ ఎక్కువగా చదువుకుంటా, చాలా ఆమె బుక్ వామ్ యాక్చువల్గా, బుక్స్ ఎక్కువ చదువుతా. నాకు మొక్కలు అంటే మరీ పిచ్చి నాను, సో ఎక్కువ మొక్కలతోటే టైం స్పెండ్ చేస్తాను నేను, వాటితో మాట్లాడుతా మాట్లాడతా. అది నిజంగా ఒక మంచి పని, నాకు అది ఒక పిచ్చి, మొక్కలతో మాట్లాడకపోతే మొక్కలు చచ్చిపోతాయి అని.
ఎన్ని మొక్కలు ఉన్నాయి? మా ఇంట్లో ఇప్పుడు ఒక అటు ఒక 40 ఉన్నట్టున్నాయి, ఇంకొన్ని తెప్పించే ప్లాన్ లో ఉన్నాం. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మరి కదా, టైం ఉంటుందా, సరిపోతుందా? అంటే అందుకే నాకు అంటే ప్లస్ అదే అన్నమాట, మనం ఎప్పుడు లోగా ఫీల్ అయినా ఏదైనా ప్రాబ్లంగా అనిపించినా కూడా అబ్బో మొక్కలు పెంచితే చాలా పెద్ద పని అండి, దానికి బగ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని క్లీన్ చేయాలి, డైలీ వాటర్ పోయాలి, వాటర్ స్ప్రే చేయాలి, దానికి మందు కొట్టాలి, మళ్ళీ వారానికి ఒకసారి. వాటికి ఏమైనా అయితే అదొక బాధ. మామూలుగా ఇప్పుడు చెట్లను పెంచుకున్నప్పుడు నాకైతే ఏదైనా ఫ్లవర్ అసలు ఇట్లా రాగానే ఎంత మస్తు ఖుషి అయిపోతాను అనమాట, అప్పుడు పూ పూసేసింది 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 అని చెప్పేసి. అట్లానే దానికి ఏమన్నా కొంచెం అంటే ఆకులు రాలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, బాగా పండైపోయి లేదంటే బగ్ వచ్చేసి అప్పుడు ఉంటుంది ఏడుపు, ఆల్మోస్ట్ నా దుఃఖం గొంతులోకి వచ్చేస్తుంది, చెట్టు చచ్చిపోతుంది అంటే. దాన్ని శబ్ద విధాలుగా ట్రై చేసి బతికిచ్చేస్తాను. కనెక్ట్ అయ్యారనమాట బాగా. ఆరోహికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, బట్ సర్కిల్ చాలా తక్కువ, ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు నాకు. మీరు బాగా లోగా ఫీల్ అయినప్పుడు లేకపోతే బాగా సంతోషంగా ఉన్నప్పుడు వెంటనే ఎవరితో షేర్ చేసుకుంటారు? నాకు షేర్ చేసుకునే అలవాటే లేదు అసలు, అంటే నాకు ముందు నుంచే షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు పక్కన. అంటే మా అన్నయ్య ఉన్నప్పటికీ మా అన్నయ్య ఎక్కువగా హాస్టల్లోనే పెరిగాడు, నేను ఊర్లో పెరిగిన కాబట్టి నాకు షేర్ చేసుకోవడానికి పర్సన్స్ లేక నేను అలా అలవాటు పడిపోయినా, ఏదున్నా లోపలే దాచేసుకోవడం, లోపలే ఏడ్ చేయడం, అన్నింటికి అలాగే అలవాటు పడిపోయినా. ఇప్పుడు ఏమైపోయిందంటే షేర్ చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ వస్తలేదు, ముందు నుంచి అట్లానే అలవాటు పడిపోయినాం కాబట్టి సడన్ గా ఒక పర్సన్ వచ్చి నాతో షేర్ చేసుకోవాలంటే మనకి మారిపోలేం వెంటనే. 25 ఏండ్లుగా ఒక తీరుగా ఉండి వెంటనే రేపు లైఫ్ పార్ట్నర్ అయినా సరే వచ్చినా కూడా కొద్దిగా టైం పడుతుంది ఏదైనా షేర్ చేసుకోవాలన్నా. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలన్నా నాకు అర్థమైపోయింది, ఏ ప్రాబ్లమ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలను లోగా అనిపించినా కూడా. కాబట్టి షేర్ చేసుకోవడం అనేది అసలు లేదు. ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరితోనైనా? ఫ్రెండ్షిప్ అంటే నా దృష్టిలో పాజిటివ్ గా ఉండాలి, హెల్ప్ అన్నప్పుడు చేయాలి. అవేనా మీకు ఫ్రెండ్ అవ్వాలంటే కావాల్సిన క్వాలిటీస్? నాకు ఫ్రెండ్ అవ్వాలంటే కావాల్సింది ఫస్ట్ జెన్యున్ గా ఉండాలండి, ఈ అథవా సొల్లేయకూడదు. ఊరికే ఏదో పని అంటే ఒక మనిషితో ఏదైనా అవసరం ఉంటది కావచ్చు అని చెప్పేసి నీకు ఎందుకు మా నేను ఉన్నాను కదా నీ పక్కన ఇలాంటివి వద్దు నాకు, నువ్వు నా పక్కన లేకున్నా పర్లేదు, నాకు నువ్వు రూపాయి ఇవ్వకున్నా పర్లేదు. ఎప్పుడైనా ఇలాగే మీరు అన్నప్పుడు లోగా అనిపించినప్పుడు నేను చేయనే చేయను, ఒకవేళ మా నాకు అర్థం కావట్లేదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నా ఏం చేద్దాం అసలు అని అన్నప్పుడు వాడు కరెక్ట్ సజెషన్ ఇచ్చేవాడైతే చాలు. అంతేగాని మామ నేను బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, నీకు చెప్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు మామ, నీకు ఎందుకు నేను 10 నిమిషాలు ఫోన్ చేస్తా అని పెట్టేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ మామ ఏంటి? దోస్తాని అన్నారు కదా మీరు, మామ మచ్చ. ఓ అబ్బాయిల్లో అయితే, అమ్మాయిల్లో అయితే మామూలుగా నడుస్తుంది అప్పుడప్పుడు బ్రో. ఈ మధ్య బ్రో ట్రెండ్ అయింది అమ్మాయిలకైతే, లేదు అని అంటే చెప్పబోయే అది ఇదంతే. ఆరోహి ఏదైనా మార్చుకోవాలనిపించిందా మీలో, మీకు ఇది నేను చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపించిందా ఏదైనా? నాలోన నాకు పెద్దగా నేను చేంజ్ చేసుకోవాల్సిన ఏం లేవండి, నా తెలిసినంత వరకు. అంటే నేను ఆల్రెడీ మార్చుకునే ఇక్కడికి వచ్చిన, నాలో నేను చేంజ్ చేసుకొని నా 10th వరకు నేను అంటే ఒక పల్లెటూరు అమ్మాయిలాగా అసలు ఏమీ తెలియని ఒక నిబ్బిలాగా ఉన్నా నిజం చెప్పాలంటే, మెచ్యూరిటీ లేకుండా. తర్వాత నుంచే మార్చుకున్నాకనే ఆరోహి వచ్చింది నిజానికి, అన్ని మార్చుకున్న తర్వాత. అంటే మోసపోకుండా వెంటనే అమ్మాయికుండా, మీరు ఇందాక ఫ్రెండ్స్ ఎందుకు లేరు అన్నదానికి ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ నాకు. ఓకే, సో ఇక జాలిగా పడ్డే చాలు, మోసపోయింది చాలు, నీ బతుకు నువ్వు చూసుకో, నీ ప్లేట్లో నువ్వు వేసుకొని తిను అంతేగాని ఎదుటోడి ప్లేట్ల గురించి తీసుకోవాలనో లేకపోతే ఎదుటోడికి ప్లేట్ ఇచ్చి నీ కడుపు మార్చుకుని ఎదుటోడికి ప్లేట్ ఇద్దామనో వద్దు. నువ్వు తిని వాడికి పెట్టు సరిపోయేంత, అంతేగాని నేను మార్చుకుంటా నువ్వు తిను. ఈ పత్తాపరాలు, ఈ త్యాగ వేషాలు, త్యాగమూర్తి వేషాలు మనకు వద్దు. నేను అదే డిసైడ్ అయ్యారు అంతే, ఇంకా అంతే డిసైడ్. ఫిక్స్డ్ డిసైడ్ అవడం ఏంటండి, అందరూ అలాగే ఉండాలని అడిగితే నా ఒపీనియన్ వరకైతే ఎదుటోడికి పెడుతున్నామని అంటే నీ కడుపు నిండాలి, ఎదుటోడి కడుపు నింపాలి. నువ్వే ఇంకా ఎక్కువైనా పర్లేదు నేను తింటాను వాడికి పెట్టను అలా కాదు, లేదంటే నేను దాచేసుకుంటాను తర్వాత అలా కూడా వద్దు, నీకు కావాల్సినంత నువ్వు తిని ఎదుటోడికి పెట్టు. అంతేగాని నువ్వు కడుపు మార్చుకోకు వానికి పెట్టకు, అది కూడా చెప్తా. నిజమే, చాలా మంచి అలవాట్లు ఉన్నాయి మీకు. అంతే అంటారా? అంతే కదా, అలవాటు చెప్పేస్తాను అన్ని. కానీ ఆరోహి ఒక యాంకర్గా ఇష్టమా, యాక్ట్రెస్గా ఇష్టమా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇష్టమా, మీకు మీరు ఎలా ఇష్టం? ఈ యాంకర్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నీ కూడా గేట్ దాటిన తర్వాతనే అండి, గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే నన్ను నేను చూసుకునేది ఎక్కువగా అంటే, సరే మీరు అడిగిన దాంట్లో కొంచెం ఒక 1 పాయింట్లో అయితే నాకు ఆర్టిస్ట్గా అనేది చెప్తాను, యాక్టింగ్ మీద నాకు కొంచెం అక్కువ ఎక్కువ ఇంకా ఓకే ఎక్కువ ఇష్టం. సో అది ఉంది, బట్ బయటకు వచ్చిన తర్వాత అంటే గేట్ దాటేసిన తర్వాత మాత్రం ఈ 3 నేను వదిలేస్తాను వెనకాలనే, ఆ బ్యాక్ వదిలేసి ముందుకు ఆరోహి ఒక్కటే వస్తుంది. కంప్లీట్గా హీరోయిన్గా సినిమాల్లో, హీరోయిన్గా కాదు కానీ సీరియల్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తానండి, చాలా ఇష్టం సీరియల్ యాక్టింగ్. ఎందుకు సీరియల్ ఇష్టం? కామన్గా అందరూ సినిమాల్లో అని అంటారు. నాకు ఆ సినిమాల్లో అయినా పర్లేదు కానీ నాకు విలనిజం ఇష్టం బాగా.
ఈ స్లో మోషన్ లో లవ్ క్యారెక్టర్స్ కంటే విలన్ క్యారెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. నెగటివ్ రోల్స్ వైసో నాకు ఎందుకో ఈ అంటే నెగటివ్ అంటే లైక్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది కూడా అంటే ఎక్కువ ఉండాల్సింది మనలో ఇంపాక్ట్ జనాల్లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది. ఇప్పుడు తిట్టుకుంటారు కదా జనాలు సీరియల్ చూసినప్పుడు వాళ్ళు ఎవరు ఏమంటారు సీరియల్లో చేస్తున్న హీరోయిన్ కంటే కూడా విలన్ గుర్తుపెట్టుకుంటారు. సినిమాలు బాగా చూస్తారా ఆరోహి? చాలా ఎక్కువ చూస్తాను. ఎవరి ఇష్టం బాగా హీరో హీరోయిన్? తెలుగులో నాకు చిరంజీవి గారు ఇష్టం ప్రొఫెషనల్గా. పర్సనల్గా అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లైక్ భక్తి బాగా అంటే నాకేదో అన్నయ్య అంటే మా అన్నయ్యలాగో బాబాయ్లాగో సంథింగ్ ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఏం లేదు క్వాలిటీస్ సేమ్ మాకు. బుక్స్ చదవడము, మొక్కలతో మాట్లాడము, మొక్కలు పెంచుకోవడం. కలిసారు ఎప్పుడైనా? నేను చాలా ట్రై చేశానండి. అసలు అదే పర్సనల్గా చాలా ఇష్టం. చిరంజీవి గారు అయితే అసలు మురుగరాజు చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ అంటే అందులో సింహం కళ్ళు ఆయన కళ్ళు ఈక్వల్గా కనిపించేస్తాయి. ఓ ఎట్ అసలు అని కళ్ళు చాలా బాగుంటాయి. అప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. హీరోయిన్? హీరోయిన్స్లో నాకు సావిత్రమ్మ. ఇప్పుడు జనరేషన్? ఇప్పుడు ప్రజెంట్ నాకు నయనతార ఇష్టం. సో ఇష్టమైన సినిమా? ఇష్టమైన సినిమా ఆబ్వియస్లీ గుండమ కదా. నాకు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూస్తాను నేను. కొత్త సినిమాలు చాలా తక్కువ చూస్తాను. ఏదైనా కంటెంట్ ఓరియంటెడ్ అయితే కొత్త సినిమాలు చూస్తాను మన తెలుగులో. లేదు అంటే బ్లాక్ అండ్ వైట్. ఎప్పుడు పోరుకుంటున్న యూట్యూబ్ ఓపెన్ చేసి కొట్టేయడమే. చాలా బోల్డ్ చూసేసాను నేను. కామన్గా కొన్ని వింటూ ఉంటాం కదా, అది క్యాజువల్గానే చెప్పండి. అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది, మీ టూ క్యాంపెయిన్స్ అని చెప్పి ఈ ఫీల్డ్స్లో ఉన్నవి, అన్ని ఫీల్డ్స్లో ఉన్నా కూడా ఈ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఫీల్డ్లో ఉన్నవి ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి. ఇందులో సెక్షువల్ అబ్యూజింగ్ గురించి రకరకాలుగా మాట్లాడతారు. సో మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? అంటే మరి నా ఒపీనియన్ అని నేను చెప్పను, కానీ నాకు అనిపించేది అంతే. నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇందాక చెప్పినట్టు. సెక్షువల్ అబ్యూజ్ అంటే మన ఫీల్డ్, మీరు అన్నారు కదా మన ఫీల్డ్లోనే ఎక్కువ వినిపిస్తాయని. ఎందుకనంటే మన ఫీల్డ్ లైమ్ లైట్లో ఉంటుంది. మీడియా కానీ ఇండస్ట్రీ కానీ ఏంటంటే 100 మంది చూపులు సారీ కోట్ల జనాలు ఇక్కడే ఉంటాయి. ప్రతి ప్రొఫెషన్ లో ప్రతి అమ్మాయి ఇక్కడ ఒక చోట ఒక అమ్మాయి ఫేస్ చేస్తూనే ఉంటాయి ఇలాంటి. మనం ఏంది జనాల నోట్లో నాంటాం కాబట్టి మనం ఎక్కువ తెలుస్తాయి. నేను ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. మనం అంటే చెప్పాను ఇందాక ఎలా హ్యాండిల్ చేస్తామనే దాన్ని బట్టి అన్నట్టు. నాకు వచ్చినప్పుడు లేదండి, ఆ కైండ్ ఆఫ్లో అయితే నాకు ఇంట్రెస్ట్ లేదండి. నార్మల్గా అయితే మాత్రం విల్ డూ డెఫినెట్గా. చిన్న రోల్ అయినా సరే లేదంటే చిన్నదైనా సరే అని చెప్పేసి మనం చెప్పేస్తే నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. ఇలా చెప్పేసాడు ఊరుకున్నాను. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాం, ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నాం అంతే. బట్ ఆ ప్రపోజల్ అయితే మీ దాకా వచ్చింది నార్మల్గా అవకాశాల కోసం? డెఫినెట్గా అండి. ఎక్కడైనా వస్తుంది, ఇక్కడే కాదు, ఏ ప్రొఫెషన్లో అయినా సరే ఏ అమ్మాయి అయినా సరే ఎక్కడో ఒక చోట ఫేస్ చేయాల్సిందే ఖచ్చితంగా. చెప్పుకోరు అంతే బయటికి. సో ఖచ్చితంగా ఉంటాయి అలాంటివి. వాటన్నిటిని దాటుకుంటూ నిలబడాలి ఒకటి ఆరోహి, ఒక శిఖరం మీద నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని మీరు ఏదైనా క్వశ్చన్ చేసుకోవాలి అని అంటే కనుక ఏ క్వశ్చన్ అడుగుతారు? నేను క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్ అయితే నాకు ఇప్పటి వరకు రాలేదు. కానీ ఒకవేళ చేసుకోవాల్సి వచ్చినా కూడా నేను నాకు నేను చెప్పుకోవాలి అంటే ఒకటి చెప్పుకుంటాను అంతే. ఎప్పుడు ఒకటే చెప్పుకుంటా, అద్దం ముందు నిలిచి ఉంటే చాలు, నిన్ను నువ్వే నమ్ముకో. సొసైటీని ఎంత పట్టించుకుంటావో అంతే ఇగ్నోర్ చేయి. రెండు ఉండాలి. సొసైటీలో నువ్వు బతుకుతున్నావు. నేనైతే లిటరలీ సొసైటీని కొన్ని సంవత్సరాలు వెలేసిన అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాడ్ కామెంట్స్ కానీ నన్ను వెనక్కి లాగే మాటలు కానీ వీటన్నింటినీ వెళ్ళేసాను సొసైటీ నుంచి. అలా దాన్ని పట్టి ఎంత పట్టేసుకుంటావో అంత ఇగ్నోర్ కూడా చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే నిన్ను నువ్వే నమ్ముకో. నీ నమ్మకమే నిన్ను నిలబడుతుంది. నువ్వు చేయగలవు. తప్పు డెసిషన్ తీసుకుంటే గుణపాఠం అవుతుందండి. ఒకటే నమ్ముతాను, అది నిజంగా ఒప్పైతే నీ జీవితంలో అదొక సక్సెస్ మెట్ అవుతుంది. ఎదుటోడు తప్పు అది తప్పు అన్నంత మాత్రాన నువ్వు ఆగిపోకు. ఏమవుద్ది తప్పైతే, ఇంకో ఇది ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటావు. అని చాలా చక్కగా చెప్పారు. యూఆర్ లుకింగ్ సో కాన్ఫిడెంట్ ఫస్ట్. థ్యాంక్ యూ. మాటలు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్, గతంలో జరిగినవన్నీ కూడా మీరు ఈ విధంగా చెప్తున్నారు. బట్ కంగ్రాచులేషన్స్, ఇప్పటివరకు రీచ్ అయిన దానికి మీకు. అండ్ ఇంకా చాలా ఉంది, మీరు ముందుకు వెళ్ళాల్సింది. మీ పేరుకి తగ్గట్టుగా ఆ పేరుని సార్థకం చేసుకోండి ఆరోహి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆరోహి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి.